దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడతారు. అలాగనే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండాట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు కదా, మాసిదోనియాకి వెళ్తున్నారట పౌలు గారు, అక్కడున్న శిష్యులు తిమోతి వీళ్ళందరూ దేవుని పనిలో పాలిభాగస్థులుగా ఉన్నారు. అప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా, మీకు దేవుని ప్రేమను గురించి మరొకసారి నేను వ్రాయనక్కర్లేదు. ఎందుకంటే సహోదరి ప్రేమ ఎంత విలువైందో యేసు ప్రభువరే మనందరికీ మాదిరి చూపి వెళ్ళాడు కాబట్టి ఆయన వలె ఎలా మాదిరి చూపాలో ఎలా నడుచుకోవాలో మనం నేర్చుకొని ఉన్నాం. ఆ తర్వాత మాదిరి చూపించిన ప్రతి పిల్లలు ఏం చేయాలి అంటే అనేకులకు మాదిరిగా ఉండాలట. అనేక మంది ప్రజలకు మాదిరిగా కనిపించాలట. నువ్వు చేస్తున్న పని ఏమో, మీ ప్రార్థన ఏమో, మీ స్థితి ఏమో ఎలాగుందో పరిశీలన చేసుకో అని అంటూ మాదిరి చూపండి. మీ అందరూ మాదిరి చూపండి, ప్రేమలో మాదిరి చూపండి. ప్రేమను గురించి వ్రాయనక్కర్లేదు మీకు. ప్రభు చాలాసార్లు మనం ఆయన వాక్యం చెప్పుకుంటూనే ఉంటున్నాం కదా. ఆయన సిలువకు వెళ్ళాడని, మరణం అయ్యాడని, తిరిగి లేచాడని, మారు పలకల నోరు తెరవల ఆయన నోట ఏ కపటం లేదని మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఎంత చేసినా మనలో మాదిరి లేదు, మనలో మార్పు లేదు. ఎంత వాక్యం చెప్పినా సాతానుడు ఎవరో ఒకరి ద్వారా గలిబిలి చేస్తూనే ఉంటున్నాడు. వాడు సాతానుడని గుర్తించి, సాతాను క్రియలని గ్రహించి, వాడు కుయుక్తిని అర్థం చేసుకుని మరి అంతరాయము దేవుడు మనకిస్తాడట. ఆ అంతరాయము ఏంటంటే దాని తంత్రాలు ఎరిగిన వారుగా ఉండాలట. అప్పుడే వాడిని జయించగలం, అప్పుడే వాడిని దాటగలం. అంతేగాని వాడు అంతరాయం తెలవకుండా, వాడు తంత్రాలు మనకు తెలవకుండా వాక్యం బోధించినా, పాటలు పాడినా వాక్యానుసారంగా మాదిరి లేకపోతే దేవుని రాజ్యం దొరకటం చాలా కష్టమని నేను చెప్తున్నా. ఎందుకంటే వాక్యం ఉంది, ఆయన కరెక్ట్గా నేర్పుతున్నాడు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని సంఘమునకు వెలపటి వారి ఎడల మాదిరి చూపాలని మనకు నేర్పుతున్నాడు. సంఘము కాక వెలపటి వాళ్ళు ఉండారట. ఆ వెలపటి వారు ఎవరు అంటే లోకస్తులే కావచ్చు, ప్రార్థనాహీనులే కావచ్చు, ప్రార్థన లేనివారే కావచ్చు, అన్యులే కావచ్చు. మరి సంఘం కాక మరొక సంఘం వారే కావచ్చు. ఈ రోజుల్లో ఈ సంఘమును గుర్చి మరొక సంఘము చెప్పుకొనుట, కప్పుకొనుట, ఒప్పుకొనుట చాలా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మనకి అనవసరం అని నేను అంటున్నా. ఎవరిని గురించి అయినా మనకు అవసరము లేదు. మన గురించి మనమే దేవుని కొరకు ఎలా ఉండాలి,
దేవుని రాజ్యము కొరకు ఎలా కట్టబడాలి అని బైబిల్ మనకు నేర్పుతుంది. పౌలు గారు నేర్పుతున్నాడు, యేసు ప్రభువారు నేర్పించి వెళ్ళిపోయాడు. వాటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుంటే తప్పుకోకుండా మాదిరి చూపాలి, ఎలపట వారికి మాదిరి చూపాలి. ప్రేమ అంటే ఏంటి, జాలంటే ఏంటి, కొదవలేనటువంటి పరిస్థితిని మనం చూపాలి. అప్పుడు ప్రేమ అంటే ఇలాగుంటుందా, దేవుని ప్రేమ అంటే ఇలాగుంటుందా అని మాదిరి చూపినప్పుడు ఇతరులు ఆ మాదిరిని, ఆ ప్రేమను అర్థం చేసుకునే జ్ఞానము దేవుడు వారికి అనుగ్రహించబోతున్నాడు. ఆయన అనుగ్రహము ఇవ్వకపోతే ఎవరికి అర్థం కాదు. మనం ఎవరికి అర్థం కాము, దేవుడే ఆ అనుగ్రహము కూడా వారికి ఇవ్వాలి. ఆ అనుగ్రహము దేవుడిస్తే తప్పుకోకుండా ఆ ప్రేమను వారు కూడా పొందుకుందురుగాక, వారు కూడా విందురుగాక, వారు కూడా అనుసరించుదురుగాక. అది వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేగాని మరొక చాట ఏమనుందంటే 5:1 రాశాడు. ఇక్కడేమో ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదన్నాడు. ఈ 5:1 మొదటి మాట ఏం చెప్పాడు, సహోదరులారా, ఆ కాలమును గురించి, ఆ సమయములను గురించి మీకు వ్రాయనక్కర్లేదు అని రాశాడు. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడేమో ప్రేమను గురించి వ్రాయనక్కర్లేదు అని రాశాడు. దెస్సలోనికలో 4:9 రాశాడు, ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు అని రాశాడు. ఇప్పుడు 5:1 ఏమి రాశాడంటే, సహోదరులారా, ఆ కాలమును గురిచి, ఆ సమయములను గురిచి మీకు వ్రాయనక్కర్లేదు అని రాశాడు. ఎందుకని, ఆయా సమయములు, ఆయా దినములు, ఆ గడియలు దేవుడు రాసి ఉంచాడు. ఎందుకంటే మీకు గుర్తు చేస్తాను, సువార్తల్లో రాశాడు కదా, లూకా శుభవార్తలో, మరి అలాగే మత్తయి శుభవార్తలో రాశాడు. ఆయన రాకడ ఎప్పుడు వచ్చును, ఎలా వచ్చును అంటే ప్రొద్దుకుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కుయ్యినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును అని రాశాడు. దేవునికి స్తోత్రం. దాని వివరణలో ఎన్నోసార్లు వివరిస్తూ అనేక మందికి వాక్యం తెలియపరుస్తూ అనేక మందికి భక్తుల చేత మన హృదయాలకు అందజేశాడు ఈ మాటలు. ఆయా దేశాల గురించి కూడా మాట్లాడిచ్చాడు. ఆయా దేశాలలో పొద్దుకుంకి ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలీదు. పొద్దుకుంకేది ఒక దేశంలో అయితే, అర్ధరాత్రి ఒక దేశంలో సమయం, కోడి కూసేది మరొక దేశంలో సమయం, తెల్లవారేది మరొక దేశంలో సమయం. సమయం అంతా ఒకటే, ఆయన వచ్చే రాకడ ఒకటే, ఒకే గడియ, ఒకే నిమిషం, ఒకే సెకను. కానీ దేశాలను బట్టి చూస్తే ఒక రాజ్యములో పొద్దుకూగుతుంది, ఒక రాజ్యములో అర్ధరాత్రి అవుతుంది, ఒక రాజ్యములో కొడుకునప్పుడు అవుతుంది, మరొక రాజ్యములో తెల్లవారుతుంది. అందుకని ఇన్ని రాజ్యాల వారికి, ఇన్ని వర్గాల వారికి ఇన్ని రకాలుగా పొద్దు సూర్యుడు గురించి, పగలు రాత్రి గురించి ఇలాగ వర్ణిస్తూ వచ్చాడు. ఇలాగ వర్ణిస్తున్నప్పుడు ఇలాంటి దేశాల గురించి వ్రాస్తూ ఇక్కడ ఆయన రాకడ గురించి ఇప్పుడు మీకు వ్రాయనక్కర్లేదు అన్నాడు. ఎందుకు, మత్తయి సువార్తలో 24:1 మొదట రాశాడు ఒక మాట. శిష్యులు పిలుసుకెళ్ళారు ప్రభువుని. ఆ రోడ్డుని వెళుతున్నప్పుడు, ప్రభువా ఇదిగో మా ఆలయంలోకి రండి అని పిలిచారు. పిలిచినప్పుడు ఆలయంలోకి వెళ్ళారు. వెళితే ఈ రాళ్ళు, ఈ కట్టడములు, ఇదిగో వెలగల ముత్యములతో, రత్నములతో,
పొదిగారు కదా. ఇలాంటి రాళ్లతో కట్టబడినది మా దేవాలయం. చూసారా ఎంత అందమైందో, ఎంత రమ్యమైందో అని చూపించారు. చూపిస్తే ఆయన అన్నాడు కదా, ఒక్క మాటలోనే తేల్చేశాడు. ఏమన్నాడు, ఎంత అందంగా కట్టినా, ఎంత రమ్యంగా ఉన్నా, వెలగల రాళ్ళతో కట్టినా, వెలగల ముత్యములతో రత్నములతో అలంకరింపబడిన ఈ ఆలయము రాబోయే దినాలలో రాయి మీద రాయి ఒక్కటి కూడా ఉండదు అని చెప్పాడు. రాబోయే దినాలలో రాయి మీద రాయి ఒక్కటి కూడా ఉండదు అని చెప్పాడు. చెప్తే యేసు ప్రభు వారు వెళ్ళినాక యెరూషలేము దేవాలయం పడగొట్టేశారు. పడిపోయిందా లేదా? ప్రజలందరూ వినాలి. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ వినటం ద్వారా ఆ విధంగా ఆ ప్రజలందరూ విని ఏ విధంగా అర్థం చేసుకున్నారో మరి నాకు తెలియదు, కానీ ఆ ప్రజలందరూ విన్నారు. విని ఈ రాళ్ళు ఎలాంటివో అని కేకలు వేశారు. ముత్యాలతో రత్నాలతో కట్టబడింది ఈ రాళ్ళతో కట్టబడిన ఈ యొక్క ఆలయము ఏ విధంగా ఆ పరిస్థితి ఉంటే ఏ విధంగా జరుగుతుందో అని ఆశ్చర్యపోయారు. అప్పుడున్న ప్రజలు ఏ విధంగా జరుగుతుందో అని, రాజ్యము ఎందుకు ఇలా జరుగుతుందో, ఎంత గొప్ప దేవాలయము, కొన్ని సంవత్సరాలు పట్టింది కదా, అయితే కొన్ని సంవత్సరాలు పట్టిన దేవాలయము ఎందుకు పడబెడతారు, ఎందుకు పడగొడతారు, ఎందుకు ఈ ముత్యాలు రత్నాలన్నీ ఏమైపోతాయి అని అర్థము చేసుకోలేని స్థితిలో ఆలయము గురించి వేదన చెందారు. అయితే అప్పుడున్న ప్రజలకు అర్థమయ్యేలాగా వీళ్ళు ఈ సువార్తలో మత్తయి 24 రాశాడు కదా, దేవుని రాకడ అలాగుంటుంది. మళ్ళా ఆ దినాల్లో దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు రంకిలు వేస్తాయి, రాష్ట్రం పైకి రాష్ట్రాలు దూకుతాయి, అలాగా భూకంపాలు కలుగుతాయి, అనేకులకి శ్రమలు ప్రారంభమవుతుంది, క్రైస్తవులు ఇబ్బందులు కలుగుతాయి. అలాగా జరగబోతున్న కాలంలో ఎలాంటి పరిస్థితి రాబోతుంది అని మత్తయి సువార్తలో 24 అన్నీ వర్ణిస్తూ వచ్చాడు. వచ్చాడు కనుక ఇప్పుడు ఆ మాట అంతా మీకు చెప్తే కనుక ఇక్కడ ఈ 5 సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. అంటే ఏంటి? తెల్లవారుజాము గురించి, మధ్యరాత్రి గురించి, కోడి కూసినప్పుడు గురించి, తెల్లవారిపోయినప్పుడు గురించి వ్రాయనక్కర్లేదు, అర్ధరాత్రి గురించి వ్రాయనక్కర్లేదు. అందుకంటే భక్తులందరూ వాటిని వివరించారు, వర్ణించారు, భద్రముగా చెప్పారు, దాయలేదు. అందుకని ఏ దేశములో వచ్చినా రాకడ ఒక్క సమయమే, ఒక్క గడియ వస్తుంది, ఒక్క గడియ ఒక్క సెకనులోనే వస్తుంది, ఒక్క రెప్పపాటులోనే వస్తుంది దేవుని రాకడ. ఆ సెకనులో నువ్వు సిద్ధపడి కలిగి ఉంటే నీ సిద్ధపాటు దేవుడు చిత్తములో ఆయనకి నమ్మకముగా ఉంటే ఆయన తప్పకుండా ఆయన రాజ్యానికి ఆయన ద్వారము తెరవబోతున్నాడు. ఆ మాట ద్వారం తెరవబోతున్నాడని నేను ఎందుకు అంటున్నానంటే, నీ చెవులు ముయబడి ఉంటే ద్వారాలు తెరవబడతాయి, నీ కన్నులు ముయబడి ఉంటే ద్వారాలు తెరవబడతాయి, ఒకవేళ నీ సమాధిలో నువ్వు సమాధి చేయబడి ఉంటే సమాధి ద్వారములు తెరవబడతాయి, ఒకవేళ పరలోక ద్వారములు తెరుస్తానని వాగ్దానము చేశాడు గనుక యోహాను సువార్తలో రాశాడు, నేనే ద్వారపాలకుడను, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని పరలోక రాజ్యానికి నా ద్వారా తప్ప ఎవడు రాడని చెప్పాడు. అందుకని మనము
ప్రభువు లేకుండా, యేసుక్రీస్తుకు తెలియకుండా ఒకవేళ దొంగచాటుగా వెళ్ళొచ్చామో, మరొక చాటున మరొక దగ్గరికి వెళ్ళి రావచ్చు మనం ఈ లోకంలో. మరొకరికి తెలియకుండా మరొక చాటున మరొక ఊరు వెళ్ళి రావచ్చు, మరొక ప్రదేశం వెళ్ళొచ్చు, మరొక రాష్ట్రం వెళ్ళొచ్చు, కానీ భూలోకములో వెళ్ళొచ్చు, భూలోకములో జీవించవచ్చు, కానీ పరలోకములో దేవుని కుమారుడికి తెలియకుండా, యేసుక్రీస్తుకు తెలియకుండా పరలోకానికి వెళ్ళటానికి వీలు లేదని వాక్యం సెలవిస్తుంది. నేనే ద్వారపాలకుడను, నా ద్వారా తప్ప ఎవడు లోపలికి రాలేడు అని చెప్తున్నాడు. మరి ఎంతమంది వాక్యం చెప్తున్న దైవజనులు, వాక్యం వింటున్న విశ్వాసులు, మైకుల ద్వారా, మరి మీటింగుల ద్వారా, లేకపోతే టెలివిజన్ల ద్వారా, లేకపోతే టీవీల ద్వారా, ఫోనుల ద్వారా, నెట్ల ద్వారా ఎంతమంది వింటున్నారో ఈ రోజున వాక్యాలు, ఆయా పిల్లలందరూ వింటున్న వాక్యాలు హృదయంలో భద్రము చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. ఆ సమయములను గుచ్చి వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. దేవునికి స్తోత్రం. రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడు? దొంగ అందరిని పడుకొనిచ్చి, అందరూ పనులు మానేసి, ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారో అప్పుడు దొంగ ఎవరికి తెలియని దారిన వచ్చి దొంగతనం చేస్తానికి వస్తాడు ఈ లోకంలో. అయితే చాలామంది ప్రశ్నలు అడిగారు, క్వశ్చన్లు అడుగుతారు. ఏమనంటే, యేసు ప్రభు దొంగ కాడు కదండి, ఎలా దొంగ అయ్యాడండి, ఎలా దొంగగా వస్తాడండి అని అడిగారు. వారికి వాక్యం తెలవక అడిగారు, వారికి తగిన సమాధానం మరి చెప్పాం. కనుక వాక్యం ఎలా ఉందంటే, దొంగలాగా అన్నాడు, కానీ దొంగ మాత్రము కాదు, దొంగలాగా అంటే దొంగ ఎవరికి తెలియకుండా ఎలా వస్తాడో అలా వస్తాడు. వస్తే వాళ్ళందరికీ యేసు ప్రభు రాక్కడ కడబోర శబ్దం ఊదినప్పుడు ఆకాశమందుండి వచ్చి మేఘారూఢుడై బోర ఊదుతాడండి. బోర ఊదగానే అనేక మందికి, ఆయా ప్రాంతములు, ఆయా ప్రజలు, ఆయా దేశముల వారికి, ఆయా పగలున్న వారికి, రాత్రులు రాత్రులు ఉన్న వాళ్ళకి, అర్ధరాత్రి అర్ధరాత్రి ఉన్న వాళ్ళకి, కోడి కూసినప్పుడు, కోడి కుయిలం కూసినప్పుడు ఉన్న వారికి, ఎదురు తెల్లవారినప్పుడు ఇన్ని వర్గాలకి వినపడేలాగా ఊతాడటండి బూర. దేవునికి స్తోత్రం. ఇన్ని రకాల వర్గాల వారికి ఆయన బూర ఊదటానికి వస్తున్నాడు, మేఘారుడై రాబోతున్నాడని వాక్యంలో ఉంది. ఆయన మేఘారుడై వచ్చినప్పుడు ఆ బూర ఊదగానే ఆ బూర ఊదిన సమయము ఎంతమందికి వినపడతాయో, ఎంతమంది అంటే చనిపోయిన వాళ్ళందరికీ వినపడవు. ఒకవేళ అందరూ మరి ప్రార్థన చేసి అక్కయల తోడు, ప్రార్థన లేని వాళ్ళు కూడా సమాధిలో ఉండొచ్చు కదా. తాగుబోతువాడు, జ్యోతగాడు, వ్యభిచారి, దొంగ, అబద్ధికుడు, మాంత్రికుడు, విగ్రహారధికుడు, వ్యభిచారికుడు అందరూ పాతి పెట్టబడి ఉంటారు, కాల్చివేసి బూడిదై ఉంటారు. ఒకవేళ బూడిది జల్దిలో గెలిచిపోయి ఉంటుంది, కానీ అందరికీ వినపడదు, అందరికీ వినపడదు. ఎవరికి వినపడుతుందంటే, ఆ యేసు ప్రభు వారు పునరుత్థానుడై తిరిగి లేచినప్పుడు వాక్యం ఉంది. అక్కడ ఏమనుందంటే, సమాధులలో ఉన్న అనేకులు మేలుకునిదరు. దేవునికి స్తోత్రం. సమాధులలో ఉన్న అనేకులు మేలుకునిదరు. అనేకులలో నీవున్నావా? నీవున్నావా? పార్టీలలో ఉండి, రాజకీయాల్లో ఉండి, లోకములో ఉండి, లోక అన్యాచారాలు పాటిస్తూ, లోకముల పద్ధతులు పాటిస్తూ, లోకములో ప్రతి పద్ధతులని అనుసరిస్తూ జీవిస్తూ నడుస్తున్న నీవు మరి దేవునిలో లేకుండా చనిపోయి ఉంటే నీ సమాధి తెరవబడదు.
నీ సమాధి తీర్పుకు తెరవబడుతుందే కానీ దేవుని యొక్క పిలుపుకి, దేవుని యొక్క బోరకు ఆయన శబ్దము వినబడదు, ఆయన బోర వినబడదు. సమాధులలో ఉండ అనేకులకు ఆయన మేలుకొలుపు, అనేకులు అంటే లోకమంతా కాదు, దేవుని కొరకు ఎదురు చూస్తున్న అనేకులు, ప్రపంచములో దేవుని కొరకు ఎదురు చూచి చనిపోయిన అనేకులు, వారి కొరకే ఆయన రాకడ బోర శబ్దముతో రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన పిల్లలారా, మనందరమో ఎలాగున్నాం, ఆయన దొంగ వలె వచ్చినప్పుడు ఆ బోర అర్ధరాత్రి ఊదిన, పొద్దు కుంకినప్పుడు ఊదిన, మధ్యరాత్రిలో ఊదిన, కోడి కూసినప్పుడు ఊదిన, తెల్లవారినప్పుడు ఊదిన, నువ్వెక్కడుంటే అక్కడ నుంచి ప్రభు రాజ్యం వెళ్ళిపోవాలి. ప్రియమైన పిల్లలారా, మీకందరికీ వందనాలు. ఎందుకంటే పొలములో ఉన్న నీవు ఇంటికి వచ్చి బట్టలు ధరించుకొని వస్తానయ్యా అని చెప్పటానికి అవకాశం లేదు. ఇంటికి వచ్చి మా బీరువాలో డబ్బులు ఉండయ్యా అని, డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పటానికి వీలు లేదు. మరికొందరు మా బీరువాలో బంగారం ఉందయ్యా, ఆ బంగారం తీసుకొని వస్తా అని చెప్పటానికి వీలు లేదు. మరికొందరు మరి అనేకులకు వడ్డీలకి ఇచ్చానయ్యా మా డబ్బులు, వడ్డీలకి ఇచ్చిన నోటీసులు ఉన్నాయి, నోటులు ఉన్నాయి, అవన్నీ పోగు చేసుకుంటానయ్యా, సమయం ఇవ్వటానికి అవకాశం లేదు. ప్రియమైన పిల్లలారా, ఇలాంటి లోటులు ఎంతమందికి ఉన్నాయో, ఇలాంటి జూదం ఆడేవాళ్ళు, పేకాటలు ఆడేవాళ్ళు, కోడి పందాలు వేసేవాళ్ళు కదా, తాగుడు తాగేవాళ్ళు, వీళ్ళందరూ జూదములో మునిగి తేలుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఏసై రాజ్యానికి దూరంగా ఉన్నారు, ఏసై రాజ్యానికి సమీపముగా లేరు. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యం సెలవిస్తుంది, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు అంటారట, లోకులు ఎవరో కదా, ఇప్పుడు దాకా ఏసై బిడ్డలు, ఇప్పుడు దాకా ఏసయ్యలో చనిపోయిన సమాధులు తెరవబడతాయి, ఇప్పుడు దాకా ఏసైన కలిగిన వారికి చెవులకి వినపడతాయి, ఏసైన కలిగిన వారి చెవులు తెరవబడతాయి, ఇప్పుడు వరకు చనిపోయిన వారి సమాధులు తెరవబడతాయి. కానీ ఇప్పుడు చెబుతున్నాడు కదా, లోకుల గురించి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకులు ఎవరు? లోకులు అనగా వాక్యం వింటున్నారు కానీ వాక్యానుసారంగా నడవట్ల, వాక్యం వింటున్నారు కానీ వాక్యానుసారంగా జీవించటల, వాక్యం వింటున్నారు కానీ వాక్యానుసారంగా ప్రవర్తించటల. అందుకని వీరు లోకులు, ఇంకా లోకం వైపు, ఇంకా వ్యాపారం వైపు, ఇంకా నగలు డబ్బు వైపు, ధనం వైపు, ఆస్తుల వైపు చూస్తున్నవారు, ఇంకా అపస్టేర్లు, ఇంకా ప్లాట్లు, ఇంకా అఘోరమైన ఈ లోకాశ్రులో ఉన్న అనేకులు, అనేకులు అంటారట. ఆ అనేకులు ఎవరు అంటే దేవుని పిల్లలు కారు. ఆ అనేకులు ఎవరు అంటే ఇంకా దేవుని పిల్లలు కారు. ఇంకా నేను ఉద్యోగంలో ఉన్నాను, నేను ఇంకా పర్వాలేదు, కొంతకాలం ఇలా నడవచ్చు, కొంతకాలం అలా నడవచ్చు, కొంతకాలం నేను ఇలా జీవించవచ్చు అనుకునే వారందరూ లోకులలో, లోకుల కింద ఉంచాడు. లోకులు అంటున్నాడు. లోకులు అంటే ఎవరు? మనకైతే బయట వాళ్ళు, ఇరుగువారు, పొరుగువారు. పని యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే లోకులు. వాళ్ళు అంటున్నారు కదా, లోకమంతా ఎలా ఉంది అంటే దేశం అంతా పచ్చక మైదానములు, పచ్చక బయళ్ళు, అడవులు, పొలాలు, పంటలు, పైరులు, ఎన్నో ఫలాలు, ఫలాలు కలిగిన వృక్షాలు సంతోషమిస్తున్నాయి, ఆనందమిస్తున్నాయి,
రుచిస్తాయి. అయితే అన్నిటినీ అందుబాటులో ఉండి మధురముగా ఆనందిస్తున్నాం. చేపలు ఇంకా చెప్పాలి, ఇంకా ఎన్నో ఈ లోకంలో మనకు తెలియనటువంటి పంటలు, ఎన్నో రకాల పంటలు భూలోకంలో ఉన్నాయి. అవన్నీ రుచిస్తున్నాయి. అందుకని లోకులు అంటారట, ఏమంటున్నారంటే నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటున్నాడు. లోకులు ఏమంటున్నారట, నెమ్మదిగా ఉంది, పైరులున్నాయి, పంటలున్నాయి, పళ్ళున్నాయి, ఫలాలున్నాయి, మత్స్యాలున్నాయి, ఇంకా అలాగ అడిగితే పాడి పశువులు, దుక్కిటెద్దులు, మందలు సంతోషంగా ఆనందంగా ఉన్నాయి. అయితే అన్నీ తినటానికి మేత కూడా పచ్చిక బయళ్ళు సమృద్ధిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకని ఈ సమృద్ధి ఇచ్చే అటువంటి పంటలు పైరులు చూసి ఈ లోకలు అంటున్నారట, ఇంకా లోకములో నెమ్మదిగా ఉంది, శాంతిగా ఉంది అంటున్నారట. లోకులు భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటున్నాడు కదా. ఒక సూచన ఇస్తున్నాడు. ఆ సూచన ఏంటంటే లోకులు నెమ్మదిగా ఉందని నిర్భయముగా, నా ఉద్యోగం పర్వాలేదు, లేకపోతే నా వ్యాపారం పర్వాలేదు, వ్యాపారం చేసేవాళ్ళు ఫలాలు చేసేవాళ్ళు ఫలాలు, పంటలు చేసేవాళ్ళు పంటలు, పైరులు పండించేవాళ్ళు పైర్లు, వాటిని చూసి ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయన యందు చూడక, దేవుని వైపు చూడక, మనుషుల వైపు చూస్తూ, లోకం వైపు చూస్తూ, లోక ఆనందములో గడుపుతూ, ఇంకా పేకాటాడేవాళ్ళు పేకాటాడుతూనే తెల్లవారుదులాడినా చాలలేదు, జోదం ఆడేవాళ్ళు జోదం, వ్యభిచారం చేసేవారు వ్యభిచారం, శరీరాన్ని అమ్ముకునేవారు శరీరాన్ని అమ్ముకోవడం మానటలేదు, మార్పు లేదు ప్రజలలో. అలాగని అబద్ధములు ఆడేవారు అబద్ధములు కదా, మందు తాగేవారు మందు తాగుతూనే నిన్ను తాగలేదు అని చెప్పేవారు. ఇలాగ కాలం గడిచిపోతూ ఉంది, ఇలా దినములు గడిచిపోతూ ఉన్నాయి, సమయం గడిచిపోతూ ఉంది, కాలము దినములు గడిచిపోతూ ఉన్నాయి. ఇలాగ ఎంతకాలం ఎదురు చూసినా దేవుడు చూస్తూ ఉన్నాడట, ఇంకా నా పిల్లలు మారాలి భూలోకంలో, నా పిల్లలు అనేక మంది మారు మనసు పొందాలి అని ఆయన దినమెల్లా నీ చేతులు ఆయన తట్టు తిరిగే వరకు ఆయన చేతులు నీ తట్టుకు చాపి ఉంచాడట. ఉంచి లోకులు భయమేమీ లేదు, నెమ్మదిగా ఉంది, పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఇప్పుడే కాదు ఏసై రాకడొచ్చేది, ఇప్పుడే కాదు అంటున్నారు. ఏసై రాకడ వచ్చేది ఇప్పుడే కాదు అంటున్నారు. ఏసై రాకడ వచ్చే సమయం ఇప్పుడే కాదు అని చెప్పుకునే పిల్లలకి ఏసయ్య ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇప్పుడు అనుకొనని గడియలో, నీవు అనుకొనని గడియలో కదా, గర్భిణీ స్త్రీ ప్రసవేదన కలుగుతున్నప్పుడు 9-10 మాసాలు గర్భిణీ స్త్రీ 9 మాసాలు మోస్తుంది, అయినా ఏ రాత్రి నొప్పులు వస్తాయో ఆమెకే తెలీదు,